Hi friends, welcome to Technos episode 875, It date to October 20, 2021. Friends ఇక ఈ రోజు డీల్ ఆఫ్ ద మీకు ఫ్లిప్కార్ట్లో స్కై బ్యాగ్స్ బ్రాండ్కి సంబంధించిన స్ట్రాలర్స్ ఉన్నాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్తో అవైలబుల్గా ఉన్నాయి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు దాకా ఉండే ఈ స్ట్రాలర్స్ మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎక్సలెంట్ డీల్స్లో అవైలబుల్గా ఒకసారి చెక్ చేయండి ఒకదాని లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేయగానే మీకు మొత్తం పేజ్ ఓపెన్ అయిపోతుంది అక్కడ నుంచి మీరు ఏదైనా బ్యాగ్ స్టాలర్ నచ్చితే అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం లూట్స్ కోసం మన చాలా సంవత్సరాలు డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయినా అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి అండ్ చెప్పడం మర్చిపోయాను ఏమైనా అయితే మనం మనం చేసాం కదా కిచెన్ లూట్స్ భారీ భారీ లూట్స్ వచ్చినాయి కదా సో ఆ లూట్స్ ఆల్రెడీ డెలివరీ కూడా స్టార్ట్ అయిపోయినాయి అండ్ చాలామంది నాకు స్క్రీన్ షాట్లు కూడా పెడుతూనే ఉన్నారు అండ్ నైన్ బుక్ చేసిన రెండు కూడా నాకు సండే రోజు డెలివరీ కాపుతున్నాయి అనమాట సో డోంట్ వరీ మీరు ఎవరైతే బుక్ చేస్తారో లూట్ చేస్తారో వాళ్ళకి కూడా ప్రొడక్ట్స్ అయితే వస్తాయి సూపర్ లూట్స్ మైండ్ బ్లాస్టింగ్ లూట్స్ ఇలాంటి లూట్స్ కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి ఇంక నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి తెలుస్తా ఉంటాయి ఇక ఈరోజు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాయి న్యూస్ అయితే ఫస్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఫైనల్గా నిన్న సాయంత్రం అఫీషియల్గా గూగుల్ పిక్సెల్ సిక్స్ సిరీస్ని లాంచ్ చేసేసింది అండ్ ఇవి కొన్ని రీజన్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి గూగుల్ పిక్సెల్ సిక్స్ స్టార్టింగ్ మీకు నలభై నాలుగు వేల దాకా ఉంటుంది అండ్ గూగుల్ పిక్సెల్ సిక్స్ ప్రో మాత్రం అరవై ఆరు వేల దాకా ఉంటుంది ఆల్రెడీ వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఒక చిన్న వీడియో రూపంలో షేర్ చేస్తే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది చెక్ చేయండి అండ్ సాడ్లీ ఇవి మన ఇండియాకి అయితే వచ్చే అవకాశాలు అయితే జీరో అనమాట సో సప్లై ఇష్యూస్ కావచ్చు అలాగే కొన్ని టెక్నికల్ పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని గూగుల్ మన ఇండియాలో ఈ పిక్సెల్ సిక్స్ సిరీస్ని లాంచ్ చేసే అవకాశాలు అయితే నిల్ అని తెలుస్తుంది చూడాలి మరి ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ జరిగితే లేదనేది సో తెలుస్తుంది నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైనల్గా వాళ్ళ ఓన్ ప్రాసెసర్ మీద వర్క్ చేస్తుంది అండ్ దీనికి సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ అంటే దీనికి సంబంధించిన ఫస్ట్ ప్రాసెసర్ అనేది వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఓన్లీ వీళ్ళు ఫ్లాగ్షిప్ సిరీస్ కోసం మాత్రమే వీళ్ళు ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు అయితే తయారు చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది దీనికి రీజన్ ఏంటంటే ఒప్పో వాళ్ళ కెమెరా టెక్నాలజీ కావచ్చు ఇంకా రకరకాల ఫీచర్స్ దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్కి మాత్రమే పరిమితం అయ్యేలాగా ఉంటుంది అండ్ మిడ్ రేంజ్ బడ్జెట్ మొబైల్స్ కోసం అవైలబుల్గా ఉన్న మీటెక్ అలాగే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓన్లీ ప్రీమియం ఫోన్స్కి మాత్రమే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అది కూడా రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ ఫస్ట్ ప్రాసెసర్ అయితే బయటికి రాబోతుంది నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద వర్క్ చేస్తుందని మనందరికీ తెలుస్తుంది కదా ఇవి ప్రాజెక్ట్ ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ కూడా చేసేస్తారు అండ్ దీనికి సంబంధించిన ఫస్ట్ కారు వేల నుంచి రాబోతున్న ఫస్ట్ కారు మనకి రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసే అవకాశం ఉంటుంది సో ఈ ఎలక్ట్రిక్ కార్ అనేది ఓన్లీ చైనాకి మాత్రమే పరిమితం చేస్తారా లేకపోతే గ్లోబల్ మార్కెట్లో తీసుకొస్తారా లేదనేది మాత్రం సూన్ తెలుస్తుంది కానీ మన ఇండియాకి మాత్రం అంత ఈజీగా రావు ఎందుకంటే మన ఇండియాలో ఉన్న రోడ్ కండిషన్స్ కావచ్చు ఇంకా సవరల్ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని మన ఇండియాకి అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువే అండ్ ఆల్రెడీ టెస్ట్ల వాళ్ళు కూడా మన ఇండియాలో టెస్ట్ కూడా చేస్తున్నారు సో దాని రిజల్ట్ ఎప్పుడు వస్తుందని మనకి క్లారిటీ లేదు సో చూడాలి మన ఇండియాలో ఎలక్ట్రిక్ కార్స్ అంటే ఫుల్ లెంత్ ఎలక్ట్రిక్ కార్స్ రావడానికి రెండు వేల ఇరవై ఐదు నేను అనుకున్నాను యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి దీని మీద ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నాను సో రెండు వేల ఇరవై ఐదుకి మనకి మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమైనా మన ఇండియాలో చూస్తామేమో అని నేను అయితే అనుకున్నాను సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఏ ఇయర్లో మన ఇండియాలో ఫుల్ లెంత్ అంటే ఒక టెస్ట్ల రేంజ్ ఎలక్ట్రిక్ కార్స్ ఫుల్ లెంత్గా మన ఇండియాలో ఎప్పుడు చూస్తాము అని మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి నెక్స్ట్ మనకి ఐకో నుంచి ఐక్యూ నిన్న సాయంత్రం చైనాలో ఐక్యూ జీ ఫైవ్ ఎక్స్ని అఫీషియల్గా లాంచ్ చేసింది పదిహేడు వేల రూపాయల బడ్జెట్లో వెళ్ళి దీన్ని లాంచ్ చేశారు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫు త్రీ ప్లస్ రిజల్యూషన్తో వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెషర్తో ఐపీఎస్ఎల్సి డిస్ప్లే మీడియా టెక్ డైమన్స్ నైన్ హండ్రెడ్ ప్రొసెసర్ బ్యాక్ సైడ్ రెండే రెండు కెమెరా ఉంటాయి ఫిఫ్టీ ప్లస్ టూ ఫ్రంట్ సైడ్ సిక్స్టీ మెగా సిక్స్టీ మెగాపిక్సెల్ అండ్ ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ విత్ ఫార్టీ ఫోర్ వర్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ అక్కడ లాంచ్ అయింది సో ఎంట్రీ లెవెల్ మిడ్ రేంజ్ ఫైవ్ జీ మొబైల్ లాగా తీసుకొచ్చారు వీళ్ళు సో పద్నాలుగు పదిహేను వేల రూపాయల బడ్జెట్లో మన ఇండియాలో ఈ స్పెసిఫికజ్ అయితే ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయొచ్చు మరి ఇది మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారనేది క్లారిటీ అయితే లేదు నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి రిలయన్స్ జియో ఆల్రెడీ ఎప్పుడో రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్ ని అనౌన్స్ చేసింది అండ్ దివాళిక తీసుకు తీసుకొస్తామన్నారు ఆ తర్వాత కొంచెం డిలే అయిపోయింది అండ్ రకరకాల కారణాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో మళ్ళీ ఇప్పుడు ఇది గూగుల్ పే కన్సో లిస్టింగ్ ఇప్పుడు ప్రజెంట్గా కనిపిస్తుంది సో దీని మీనింగ్ ఏంటంటే వెరీ సూన్ ఇది మన ఇండియాలో సేల్లోకి అయితే రాబోతున్నట్టు అర్థం అనమాట నేను అనుకోవడం దివాళీ కల్లా వీళ్ళు తీసుకొస్తారేమో అని అనుకుంటున్నాను యాక్చువల్గా వినాయక చవితి చౌరి అనుకుంటున్నారు కదా సో ఇప్పుడు మళ్ళీ అది పోస్ట్ పోన్ అయింది మళ్ళీ ఇప్పుడు దివాళీ అనుకుంటున్నారు చూడాలి ఇదైతే ప్రజెంట్గా నేను దివాళి ఆ టైంలో చూస్తామేమో అనిపిస్తుంది మరి ఇది సూన్ రాబోతుంది అండ్ దీంట్లో మీకు ఏంటంటే వెరీ ఎంట్రీ లెవెల్ ఫోన్ అది హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది ఆండ్రాయిడ్ లెవెన్ గో ఎడిషన్ మీద రన్ అవుతుంది స్నాప్డ్రాగన్ టూ వన్ ఫైవ్ ప్రొసెసర్ ఉంటుంది బ్యాక్ సైడ్ థర్టీన్ మెగాపిక్సల్ ఫ్రంట్ సైడ్ ఎయిట్ మెగాపిక్సల్ ఉంటుంది అండ్ నియర్లీ త్రీ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ విత్ టెన్ ఆర్ ఎయిటీన్ అవర్స్ ఛార్జింగ్తో ఈ ఫోన్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ఇది ఐదు వేల రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్కున్న ఫీచర్లు అయితే దీనికి కనిపిస్తున్నాయి యాక్చువల్గా వీళ్ళు ప్రామిస్ చేసింది మూడు వేల ఐదు వందలే ఆ తర్వాత చిప్ షార్టేజ్ పెరిగిందని చెప్పి ప్రైస్ పెరగచ్చు అని చెప్పి మనకు కొన్ని రూమర్స్ వచ్చినాయి సో అది ఫైనల్గా మనకి మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మధ్యలో ఈ ఫోన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ ఫైనల్గా వాళ్ళ కంపెనీ నేమ్ని మార్చబోతుంది అది కూడా ఈ వీక్లోనే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇప్పటి నుంచి మనకి ఫేస్బుక్ గ్రూపు ఐఎన్సీ అని ఉంటుంది కదా దాని ప్లేస్లో ఫేక్ బుక్ గ్రూపు లేకపోతే బర్త్డే రిమైండర్స్ గ్రూపు లేకపోతే ఇంకేదైనా పేరుతో వీళ్ళు తీసుకొస్తారా లేకపోతే బుక్ ఇలాంటి పేర్లతో తీసుకొస్తారేమో చూడాలి ఎందుకంటే ఫేస్బుక్ని చాలామంది మర్చిపోయారు కూడా నిజానికి మీలో ఎంతమంది ఫేస్బుక్ వాడుతున్నారో కింద కామెంట్స్ రాయండి చాలామంది మానేశారు ఫేస్బుక్ వాడటం ఓన్లీ బర్త్డే రిమైండర్స్ కోసం మాత్రమే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు పైన ఒక నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళు రమేష్ గారి బర్త్డే అర్రే మర్చిపోయిన రమేష్ గారు బర్త్ మెసేజ్ చేద్దాం మళ్ళీ మనోడికి నా గుర్తు పెట్టుకున్నాను ఖచ్చితంగా అనుకుంటాడు సూపర్గా అనుకుంటాడు అనుకుంటాం సో ఆ రిమైండర్ల కోసం చాలామంది వాడుతూ ఉంటారు సో వాట్ ఎవర్ ఇస్ ఇప్పుడైతే ఫేస్బుక్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ పేరును మార్చబోతున్నారు మరి ఏం పేరు పెడతారు అనేది సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది నెక్స్ట్ ఇస్ మనకి రెడ్మీ నుంచి షామిషబ్ రెడ్మీ ఫైనల్గా రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్ని అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున చైనాలో లాంచ్ అయిపోతుంది అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీళ్ళు పోస్టర్స్ రూపంలో తీసుకొచ్చారు ఈ రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్లో మొత్తం మూడు ఫోన్స్ ఉంటాయి రెడ్మీ నోట్ లెవెన్ రెడ్మీ నోట్ లెవెన్ ప్రో అలాగే రెడ్మీ నోట్ లెవెన్ ప్రో ప్లస్ ఈ రెడ్మీ నోట్ ఎలవెన్ ప్రో ప్లస్లో వన్ ట్వంటీ వాట్స్ ఉంటుంది రెడ్మీ నోట్ లెవెన్లో థర్టీ థర్టీ త్రీ వాట్స్ ఉంటుంది అండ్ రెడ్మీ నోట్ లెవెన్ ప్రోలో సిక్స్ సెవెన్ వర్డ్స్ ఉంటుంది కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంది అండ్ దీంట్లో మీకు రెండిట్లోనేమో మీకు ఆమ్రాయిడ్ స్క్రీన్ ఉంటుంది బేస్ వారెంట్లో అంటే రెడ్మీ నోట్ లెవెన్ బేస్ వెరెంట్లో మాత్రమే మీకు ఎల్సీ స్క్రీన్ ఉంటుంది మిగతా రెండిట్లో ఆమ్రాయిడ్ స్క్రీన్ ఉంటుంది అండ్ మూడిట్లో కూడా వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ అయితే ఉంటుంది కెమెరా డిపార్ట్మెంట్లో చేంజెస్ అయితే చూడవచ్చు అండ్ దీని డిజైన్ కూడా ఆల్రెడీ వీళ్ళు రివీల్ కూడా చేశారు దీనికి సంబంధించిన పోస్టర్ కూడా తీసుకొచ్చారు దీని ప్రకారం చూసుకుంటే ఇది రీసెంట్గా మన ఇండియాలో లాంచిన రెడ్మీ రెడ్మీ టెన్ ఉంది కదా రెడ్మీ టెన్ ప్రైమ్ అని ఒక మొబైల్ లాంచ్ లాంచాయి కదా అలాంటి డిజైన్లోనే ఉంటుంది అండ్ రీసెంట్గా వీళ్ళు చైనాలో లాంచ్ లాంచేసిన రెడ్మీ నోట్ టెన్ ప్రో అనే ఒక మొబైల్ ఉంది కదా దాని లాంటి డిజైన్తోనే ఉంటుంది అండ్ రెడ్మీ నోట్ లెవెన్లో మీకు మీడియాటెక్ డైమండ్స్ ఎయిట్ టెన్ ప్రొసర్ ఉంటుంది అండ్ నోట్ లెవెన్ ప్రోలో మిడేటెక్ డైమండ్స్ నైన్ ట్వంటీ ఉంటుంది అండ్ రెడ్మీ నోట్ లెవెన్ ప్రో ప్లస్లో మిడోటెక్ డైమండ్స్ లెవెన్ హండ్రెడ్ కానీ ట్వల్వ్ హండ్రెడ్ సిరీస్ ప్రాసెసర్ కానీ ఉండే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇవి మూడు ఫోన్స్ అయితే ముందు చైనాలో ఇరవై ఎనిమిదో తారీఖున లాంచ్ కాబోతుంది మన ఇండియాలో మాత్రం కొంచెం టైం పడుతుందేమో అని నేనైతే అనుకుంటున్నాను అలాగే అదే రోజున వీళ్ళు చైనాలో రెడ్డి రెడ్మీ వాచ్ టూన్ కూడా లాంచ్ అయిపోతున్నారు దీనికి సంబంధించిన పోస్టర్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్తో వీళ్ళు దీన్ని తీసుకురాబోతున్నాడు కూడా కన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో వెరీస్ మన ఇండియాలో పోకో ఎం ఫోర్ ప్రోని లాంచ్ అయిపోతుంది దీనికి సంబంధించిన బిఐఎస్ సర్టిఫికేషన్స్ అలాగే ఐఎంఏ డేటాబేస్లు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి అండ్ దీన్ని చూసుకుంటే ఏదైతే రెడ్మీ వాళ్ళు లాంచ్ అయిపోతున్న రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్లో బేస్ అంటే రెడ్మీ నోట్ లెవెన్ మొబైల్ ఉంది కదా సో దాన్నే వీళ్ళు మన ఇండియాలో రీబ్రాండ్ చేయబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది చూడాలి కానీ ఎగ్జాక్ట్గా ఫోన్ మన ఇండియాలో వెళ్ళు రీబ్రాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఎలా చూసినాకే షామీ నుంచి షోమీ సోన్ మన ఇండియాలో ఎంఐ లెవెన్ టీ సిరీస్ని లాంచ్ చేయబోతుంది దీనికి సంబంధించిన ఐఎంఈఏ డేటాబేస్ అయితే ఈ రోజు మనకి ప్రజెంట్గా కనిపిస్తుంది అండ్ ఈ రెండు ఫోన్స్ అయితే సోన్ మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతున్నాయి కొంచెం ఫ్లాగ్షిప్ సైడ్ ఉండే ఫోన్స్ థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్స్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇవి కూడా సూమ్ మన ఇండియాలో లాంచ్ కూడా కాబోతున్నాయి ఇక ఈరోజు యాప్ ఆఫ్ దో మీకు ఒక సూపర్ ఐకాన్ ప్యాక్ చెప్తాను ఇది ప్రోటాన్ అని ఐకాన్స్ మాత్రం రియలిస్టిక్గా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ ఎనభై రూపాయలు రోజు నుంచి ఒక్కరోజు మాత్రం ఫ్రీగా వెళ్ళే ఉంటుంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి అండ్ డీల్స్ గ్రూప్లో ఫాలో అయిపోయిన నెంబర్ ఆఫ్ డీల్స్ లూడ్ చేయండి దిస్ ఈజ్ దీ signing off jai